మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదంటూ ఆందోళన చేశారు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గుండాల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు. పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని వారు చెప్పారు. నెల రోజులుగా కోడిగుడ్లు ఇవ్వడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచి భోజనం పెట్టాలన్నారు విద్యార్థులు. అయితే ఏమైంది సార్ అంటే మొన్న రీసెంట్ గా ఒక 2 వీక్స్ బ్యాక్ సార్ అంతకుముందు నుంచే కొద్దిగా ఇష్యూ లాగా నడిచింది సార్ మాకు. అంటే మేము వచ్చినప్పటి నుంచి కొద్దిగా వాళ్ళకి సామాన్లు పక్కన పక్క పెట్టించుకోవడం అట్లా వాళ్ళకి నచ్చలేదు ఏమో, మరి కొద్దిగా ఇష్యూస్ అయితే నడిచినాయి. అయితే రీసెంట్ గా ఒక 2 వీక్స్ బ్యాక్ ఎగ్ గురించే వచ్చింది సార్. అయితే ఉగాది ఉంది కదా సార్, ఉగాది ముందు రోజు పెట్టాల్సిండే, ఉగాది ముందు 2 డేస్ ముందు పెట్టాల్సిండే. అయితే టీచర్ అడిగింది అనమాట, ఇక్కడ నుంచి మాట్లాడుకుంటూ వస్తుంటే మేము అడిగినాము ఏంది ఏం మాట్లాడుతున్నారు అంటే ఈరోజు గుడ్లు పెట్టాలంట కదా అంటే అవును పెట్టాలి అన్నాం. అంటే ఎవరు ఎవరెవరు తింటారని పెట్టాలి అని అడిగారు. అడిగితే మేము కౌంట్ చేస్తున్నాం సార్ పిల్లల్ని, ఎవరెవరు తింటారో చెప్పండి అని కౌంట్ చేస్తున్నాం పిల్లల్ని. కౌంట్ చేస్తుంటే వంట ఆంటీ ఉండి ఏమన్నది అంటే ఇంతమందికే పెట్టాలా అన్నది. టీచర్ ఉండి ఏమన్నారు అంటే సరే గుడ్లు ఇవ్వకపోతే వాళ్ళు తినను అంటున్నారు కదా, బిస్కెట్ అని ఇవ్వండి మరి గుడ్డు బదులు అని మేడం అన్నారు. ఇక దాని నుంచి ఇష్యూ అయింది సార్, పెద్ద ఇష్యూ అయింది, మాటలు తిట్టడము అట్లా అయ్యింది. పెట్టు అన్నందుకు మేము నెల రోజులు పెట్టాము. ఏం చేసుకుంటారు?